వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి 2024 వరకు నీ రెండు క్వారీలు ఒక గంట అయినా ఒకే ఒక గంట అయినా ఏ రోజైనా మూసారా అని అడుగుతున్నా. మూయలేదు కదా. పత్రికల ముందుకొచ్చి గాలి వార్తలు ఒకరి మీద అభియోగం వేస్తే చెల్లదు చెవెన్న. పేపర్ తీసుకురావాలి. మొట్టమొదటి అబద్ధం, 6 నెలల ముందు ఊరికే టైంపాస్కి ఒక నోటీస్ పెట్టుకొని టికెట్ కోసం లోకేష్ గారికి మా సిబిఎన్ గారికి చూపడానికి కోసం 6 నెలల ముందు మేము కేసు పెట్టించుకున్నామని చెప్పాడు. అది మొట్టమొదటి అబద్ధాన్ని పదే 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 పత్రికల ముందు చెప్తున్నాడు. 2022 సంవత్సరం 27వ తారీఖు 8వ నెల మాకు డిమాండ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈవన్ ఇంత నీట్గా చెప్పాలి, 6 నెలల ముందు పేపర్ కాదు, క్లీన్ పేపర్ ఇవ్వాలి. ఇది మీకు కంప్లీట్ ప్రింట్అవుట్స్ ఉన్నాయి. అంటే అక్షరాల 2 సంవత్సరాల ముందు మా క్వారీకి 50 కోట్లు, 50 కోట్లు అంటే నేను హైలైట్ చేసా, మీకు అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను, 47,79,33,232 రూపాయలు అక్షరాల 48 కోట్లకి అది మాకు డిమాండ్ నోట్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా మీకు కావాలి అంటే 5 టైమ్స్ పెనాల్టీ పక్కన 250 కోట్లు పెడితే మీకు ఇస్తామని చెప్పారు. ఆ క్వారీ విలువే 30 కోట్ల కంటే ఉండదు. మనం అప్పుడు చెప్పాం, ఎవరు కేసు పెట్టినారో వాళ్ళు అదే కేసు పెట్టిన ADDDకి మేము చెప్పాం, అది పెద్దిరెడ్డి కావచ్చు చెవిరెడ్డి కావచ్చు, కేసు పెట్టిన వాళ్ళకి పోయి చెప్పండి ఒకటి మా జోలికి రావద్దు. ఆ రోజు వార్నింగ్ ఇచ్చినాం మేము, నేను కూడా ఇచ్చా, మా జోలికి రావద్దు, టైం ఎప్పుడు గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, డబ్బు నువ్వు ఎన్ని కోట్లు వేసావు, నువ్వు కొట్టింది మా కడుపు మీద కాదు, మా పైన ఆధారపడి ఇంచుమించు 300 కుటుంబాలు ఉన్నాయి వర్కర్స్ రూపంలో, క్వారీల్లో కావచ్చు ఫ్యాక్టరీల్లో కావచ్చు వర్కర్స్ కుటుంబాలు మేమిచ్చే జీతం మీద ఆధారపడి బ్రతికేటోళ్ళు ఉన్నారు. నెల పొడితే మాకు 80 లక్షల రూపాయలు కావాలి. ఏంటి, మేము ఈఎంఐలు కట్టాలన్నా జీతాలు ఇవ్వాలన్నా ఒక నెలకి మా ఫ్యాక్టరీలకు వచ్చే పవర్ బిల్స్ 15 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇది మాకు వేసినది పెనాల్టీ. ఆ పెనాల్టీకి గాను మేము కోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ వేసాం. రిట్ పిటిషన్ వేసిన డేట్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొకసారి పేపర్ లేకుండా నిరాధారంగా నోటి మాటలతో గాలి మాటలు మాట్లాడితే నేను కోర్టుకు లాగుతాను చెవెన్న, ఏమాత్రం వెనకడిగాను ఇది. అండ్ మేము రిట్ పిటిషన్ కోర్టుకు వేసిన డేట్ ఫైల్ నెంబర్ కూడా 18/10/2022కి మాకు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే ముందే చెప్పినట్టు మీ రూలింగ్లో మీ ఆధీనంలో ఉన్న హైకోర్టులో మాకు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఆ పక్కన మీ సుధాకర్ రెడ్డి పొన్నవోలు గారు మాకు ఎలా ఇస్తారు? ఎందుకంటే మీరు హద్దులు దాటి తప్పు చేసి పెనాల్టీ వేశారు కాబట్టి ఇచ్చారు, రైట్? ఇంకా కేసు నడుస్తూ ఉంది, మేము దీన్ని పోరాటం చేస్తాం. ADDD ఇందులో భాగస్వాములైన అందరూ సస్పెండ్ చేయిస్తాం. తప్పు చేశారు మీరు, మా ఆర్థిక మూలాల్ని దెబ్బగొట్టారు. నిన్న నానిగారు మాట్లాడేటప్పుడు చెప్పా, మనం గోల్డ్ తాకట్టు పెడితే ఏమై ఆస్తి అమ్మితే ఏమైంది చెప్పాల్సిన అవసరం మనకేముందని ఆయన ఆవేశంలో బాధలో ఆయన అన్నీ చెప్తూ ఉన్నారు. ఎస్, మేము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాం నీ వల్ల, మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి, మేము అప్పులు చేసి తాకట్లు పెట్టి వాళ్ళని కాపాడుకొని వచ్చాం, దీనికి ఇది రుజువు, మీ అందరికీ నేను కాపీస్ ఇస్తాను. అండ్ మా ఫ్యాక్టరీలు నడవలేదు బిల్లులు కట్టలేదు అన్నారు. ఒక నెలకి చదువుకున్నాను అంటారు, డిగ్రీలు అంటారు, చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉండాలి. ఒక గ్రానైట్ సంస్థకి ఒక నెలకి మాకు ఒక్కొక్క ఫ్యాక్టరీలో 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కరెంట్ బిల్లు పే చేస్తాం. మేము 24/7 రన్ అవుతుంది మాకు. మాది కేసు నెంబర్ స్టాప్ చేసి అదే డేట్స్లో 2023-2022 సంవత్సరాలుగా మినిమం పే నెల పుడితే 55,000 లెక్కన మినిమం ఉండదాన్ని
మేము పే చేసింది నామినేషన్కి ముందు బల్గా 38 లక్షలు ఇంచుమించు పే చేసి నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. దానికి సంబంధించిన పేపర్స్ నీకు నీట్గా పెట్టా. చదువు సంధ్యలు చాలా ఎక్కువ కదా మనకి, మీరు చదువుకోండి. ఇక్కడ అన్నకు సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తి, ఏదైనా సాక్షి ఛానల్ సంబంధించిన వాళ్ళు, ఇంకొక మిగతా ఎవరైనా కావచ్చు, లేదో నా మనిషితో మీ ఇంటికి పంపిస్తాను. నెక్స్ట్ టైం ఇది చూపించి మాట్లాడాలి. కరెంట్ బిల్ ఎప్పుడు ఫ్యాక్టరీ ఆగింది, మినిమం పవర్ బిల్ ఎంత, నెంబర్ ఆన్లైన్లో కొడితే వస్తుంది. సో ఈ డీటెయిల్స్ మా ఫ్యాక్టరీలకు సంబంధించి మూతపడ్డదని. మూడవది, 12 లారీలు అన్నారు, అవగాహన ఉండాలి. డిగ్రీలు ఉంటే సరిపోదు. మేము స్టాపేజ్కి రాసి ఇచ్చిన ప్రతి పేపర్ 19, 14 నుంచి మేము స్టాపేజ్కి రాసిస్తూ వచ్చాం. ఇది కరెంట్ బిల్ కట్టిన రెసెప్ట్స్, రుజువులు ఇవ్వాల్సిన పనుల. నేను మీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చినానన్న, ఖచ్చితంగా మీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చాను. ఇంకొకసారి అవగాహన లేకుండా మా ఫ్యాక్టరీల గురించో మా వ్యాపారాల గురించో నోటికి వచ్చిన అబద్ధాలు తూలితే ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకేసి కేసు వేస్తాను. ఇది మేము సరెండర్ చేసిన లారీలు 14, 17, 18 సరెండర్ చేసింది. మా అఫిడవిట్లో మేము చూపించింది కూడా 2, 12 లారీలో 10 ఎప్పుడో చిన్నప్పుడు సరెండర్ చేసినాం. 10 ఇయర్స్ 14 నుంచి 17 వరకు సరెండర్ చేసినాం. మేము ట్యాక్స్లు కట్టకుండా కంప్లీట్గా సరెండర్ చేసినాం. ట్యాక్స్ అంటే క్లోజ్ చేసాం. 2 లారీలు మాత్రమే ఉన్నాయి. ఏ రోజు కేసు పెట్టారో ఆ 2 లారీలు కూడా తిరగలేదు. మీకు మా జీవితాన్ని ఇంతలా మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ పదే పదే ఒక అబద్ధాన్ని చెబితే అది నిజమవుతుంది. సో మీ అబద్ధాలకి తెరపడాలని తీసుకుని వచ్చా. మీరు మతి స్థిమితం తప్పే పూర్తి స్థాయిలో తప్పిపోక ముందు మీరు కొంచెం స్థిమిత పడాలి. ఎందుకంటే ఇవి రుజువులు లారీలకి, మా వ్యాపారాలకు సంబంధించినంత వరకు ఇవన్నీ రుజువులు. మీకు ఈ కాపీస్ అన్నీ ఇస్తాను, కోర్ట్ కాపీస్ అన్నీ.